అమెరికాలో జరిగిన ఒక సంఘటన చెప్తానండి. ఒక కుటుంబం చక్కగా దేవుని మందిరానికి వెళ్తుండేటువంటి వారు, వారికి గర్భఫలం లేదు. దైవజనుడు ప్రార్థన చేశాడు, సంఘం ప్రార్థన చేసింది, వాళ్ళని ఆధ్యాత్మికంగా నడిపించాడు, రక్షణలోకి నడిపించాడు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ డెలివరీ డేట్ దగ్గర పడతా ఉన్నప్పుడు చర్చ్ మానేశారండి. పాస్టర్ గారు అనుకున్నారు అదే డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా, అందరి బట్టి రావట్లేదేమో అని చెప్పి ఒకరోజు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే, సహోదరుడా, దేవుడు చాలా కష్టకాలంలో మీరు దేవుని మందిరానికి వచ్చారు, దేవుడు జ్ఞాపకం చేసుకుని మీకు బిడ్డను ఆయన ప్రసాదిస్తున్నాడు. ఏ మందిరానికి మానేశారంటే, భార్య అండి, మరి ఆమె ప్రెగ్నెంట్ కదా, పోనీ ఆమె అయితే మానేసింది, మీరెందుకు మానేశారు బ్రదర్ అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన దగ్గర సమాధానం లేదు. ఎప్పుడైతే మేలు పొందుకోగానే దేవుని మర్చిపోయారు, దేవుని సన్నిధిని మర్చిపోయారు, పాస్టర్ గారిని మర్చిపోయారు, దేవుని యొక్క సహవాసాన్ని మర్చిపోయారండి. దేవుని మహాకృపం పెట్టి దేవుడు మగ సంతానాన్ని వారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా దైవజనుడు ఒకరోజు, అమ్మ ఎందుకు రావట్లేదు మందిరానికి, మందిరానికి రాకపోతే ఆత్మీయంగా ఎదగలేరమ్మా, దేవుని వాక్యం కావాలి, సహవాసం కావాలి. సో దేవుడు ఒక దినాన్ని మన జీవితంలో ప్రత్యేకపరిచాడు, పునరుత్థాన దినాన్ని నెగ్లెక్ట్ చేయకూడదని చాలా విషయాలు చెప్పాడు. వాళ్ళు అనుకున్నారు దేవుని సేవకుడు మేము ఇచ్చే దశంభాగం కోసం వస్తున్నాడేమో అనుకుని, అయ్యా మేము చర్చికి రాలేం కానీ దశంభాగం ప్రతి నెల ఇచ్చేస్తామండి. అయ్యయ్యో అలార్థం చేసుకున్నారా మీరు, నేను వస్తుంది మీ ఆధ్యాత్మిక ఎదుగుదల బాగుండాలని. మీరు దేవునికి దూరం అవ్వకూడదు, దేవుని ఉగ్రత మీ మీద రాకూడదని దేవుని మందిరానికి రమ్మని పిలుస్తున్నానమ్మా, దశంభాగం కోసం కాదమ్మా అని చెప్పాడు దేవుని సేవకుడు. మీరు నమ్మండి, దేవుడు వారికి ముగ్గురు కుమారులను ఇచ్చాడండి. సో ఎప్పుడైతే కుమారులను ఇస్తున్నాడో ఇంకా దేవునికి కృతజ్ఞులుగా ఉండాల్సినటువంటి వారు దేవుని మర్చిపోతున్నారు, వాళ్ళు దేవుని సన్నిధి మర్చిపోతున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతున్నారు. ఒకరోజు జరిగిన సంఘటన చెప్తున్నాను, అమెరికా వెళ్ళినప్పుడు ఈ సంఘటన ఒక దైవజనుడు చెప్పాడు, అది విషయాన్ని చెప్తున్నాను. పిల్లలు కొద్దీ పెద్ద అయ్యారు, దేవుణ్ణి మర్చిపోయారండి, దేవుని సన్నిధిని మర్చిపోయారు, దేవుని వాక్యాన్ని మర్చిపోయారు. దేవుని సేవకుడు ఎన్నిసార్లు చెప్తాడు, అమ్మ రెండయ్యమ్మ రెండమ్మా ఎందుకమ్మా మానేశారంటే అప్పుడు ఏదో ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. పిల్లలండి, వారు పెద్దోళ్ళు అయ్యారండి, వారు చదువులండి, మాకు ఉద్యోగస్తులం కదండి, మేము మండే నుంచి సాటర్డే వరకు పనిచేస్తాం, ఆదివారమే కదా రిలాక్సేషను, ఆదివారమే కదా పెళ్లికి పేరెంటాలకి వెళ్ళాల్సినటువంటి దినము, ఆదివారమే కదా పార్కులకు వెళ్ళాల్సిన దినము, మందిరానికి వచ్చేస్తాను మిస్ అయిపోతున్నామండి మేము అని చెప్పి దేవుని మందిరాన్ని మిస్ చేసేసుకున్నారు వాళ్ళు. ఒకరోజు వారి జీవితంలో జరిగిన సంఘటన విన్నప్పుడు నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయండి. పెద్ద కుర్రోడు, పెద్ద అబ్బాయి, వాడికి 8 ఇయర్స్ 9 ఇయర్స్ వచ్చినాయి. ఆ మధ్యలో కుర్రోడిని ఏం చేశాడంటే వంటగదులు ఆడుకుంటా ఉన్నారు. ఆ తల్లి వాస్తవానికి అప్పటి వరకు వంట చేసిన ఆ చాకు ఉందండి. మరి ఇద్దరు ఏం పోట్లాడుకున్నారో తెలీదు. ఎప్పుడైతే వాడు తొయ్యగానే ఏం జరిగాడంటే ఆ పిల్లోడు కాస్త ఆ కత్తి మీద పడ్డాడండి. కరెక్ట్గా అది తగలరానటువంటి ఆ ప్రాంతంలో ఆ కత్తి ఎప్పుడైతే కోసుకుపోయిందో బ్లీడ్ అయిపోతా ఉంది. ఎప్పుడైతే గట్టిగా అరిచాడో లోపల ఆ తల్లి చిన్నోడికి, బాగా చిన్నోడికి బాత్రూమ్ టబ్లో స్నానం చేపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ కుర్రోడు, ఆ యొక్క మధ్యలో కుర్రోడు రెండో కుమారుడు గట్టిగా కేకలేశాడో, ప్రమాదంలో ఉండి ఆ కేకలు వేశాడో, తల్లి ఉన్న పాటున ఏదో జరిగిపోయింది, ఏదో ప్రమాదం జరిగిపోయిందని వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే ఆ కుమారుడు అప్పటికే రక్తం ముడుగులో ఉన్నాడు. ఆ కత్తి కాస్త మెడకి ఎప్పుడైతే అది ఇక్కడ తెగిపోయిందో నిజంగా బ్లీడ్ అయిపోతా ఉన్నప్పుడు ఆమె షాక్ అయిపోయిందండి. షాక్ అయిపోయి ఫెయింట్ అయిపోయి పడిపోయింది. ఆ బ్లడ్ చూసి ఆమె షాక్ అయిపోయి పడిపోతే కాసేపు తేరుకుంది. తేరుకొచ్చేటప్పటికి ఆ బిడ్డ ఆల్రెడీ ఆ రక్తం మడుగులో చచ్చిపోయాడు. గుర్తొచ్చాడు, బాత్రూంలో ఆ కుమారుడిని స్నానం చేపిస్తాను, టబ్లో వదిలిపెట్టేసి వచ్చేసింది. లోపలికి వెళ్ళేటప్పటికి ఆ టబ్ వాటర్లో ఆ చిన్న పిల్లవాడు తేలిపోయి ఉన్నాడు. ఇక్కడ ఈ కుమారుడు చనిపోయాడు, అక్కడ టబ్లో ఆ చిన్న కుమారుడు నీళ్లు తాగేసి అక్కడ చనిపోయాడు. సో ఎప్పుడైతే ఈ రక్తం అదంతా కూడా పెద్ద కుమారుడు చూశాడో వెంటనే వాడు కారు దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడట. కారు దగ్గరికి వెళ్ళి నా తల్లి ఏదో అనేస్తుంది అని చెప్పి ముందెళ్ళిపోయి కారు దగ్గరికి దాక్కుంటే ఆ చిన్నపిల్లని హాస్పిటల్ తీసుకెళ్దాం, ప్రాణం ఉంటే కాపాడతారని చెప్పి కారు ఎక్కిన వెంటనే కారు తీసేటప్పటికి వెనకాలకు ఒక్కసారి ఇలా తీసేటప్పటికి ఆ టైర్ దగ్గర ఏదో ఎక్కేసినట్లుగా అనిపించింది. అది ఎవరంటే పెద్ద కుమారుడు యొక్క తల మీద కారు ఎక్కేసిందండి. ఆ పెద్ద కుమారుడు చనిపోయాడు. ఒకే రోజు ముగ్గురు కుమారులు చనిపోయారు. ఎప్పుడైతే కుమారుని కలగగానే దేవుడా నాకు అవసరం లేదు, దేవుని మందిరం నాకు అక్కర్లేదు అనుకుంది ఆ స్త్రీ. కానీ ఒకే రోజు మూడు శవాలు. ఎంత ట్రాజెడీ, ఎంత విషాదం. ఎందుకు మాట చెప్తాను తెలుసా,
నీకు లేమి ఉన్నప్పుడు, నీ పరిస్థితి బాగాలేనప్పుడు, కష్టములు ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించావు, దేవుడు ఉన్నతమైన స్థానాన్ని నడిపించాడు. ఇల్లు లేనప్పుడు దేవుడు నీకు ఇంటినిచ్చాడు. కారు లేనప్పుడు దేవుడు నీకు కారుని ఇచ్చాడు. సొసైటీలో ఒక ఒక రికగ్నేషన్ లేనప్పుడు దేవుడు నీకు రికగ్నేషన్ ఇచ్చాడు. జాబ్ లేనప్పుడు జాబ్ దేవుడు అనుగ్రహించాడు. దేవుని మర్చిపోతున్నావా? దేవుడు మర్చిపోతున్నావా? దేవుడు లైట్ అయిపోయాడా? దేవుని సన్నిధి లైట్ అయిపోయిందా? ఒకవేళ ఏదైతే పొందుకున్నావో అవి దేవుడు తీసేస్తే తట్టుకోగలమా? మనం ఏవైతే పొందుకున్నావో అవి మన జీవితంలో తీసివేయబడితే తట్టుకోగలమా? బీ లాయల్ టు ద గాడ్. దేవునికి లాయల్గా ఉందాం. దేవుని మర్చిపోద్దండి. స్థితి మారిపోగానే దేవుని మర్చిపోద్దు. స్థితి మార్చబడగానే మాటలు మారిపోవడానికి వీల్లేదు. స్థితి మారిపోగానే మన అనుభవాలు మారిపోవడానికి వీల్లేదు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం. దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం.